Namaste, welcome to YOYO TV. Pilli Subhash Chandra Bose. Modati nundi Jagan venta nadichina neta. Jagan nundi ekkuva padavulu pondina neta. Alanti nayakudu ippudu Janasena vaipu chustunnara ante avunane samadhanam vinipistondi. Adi kuda YCP ki rebel ga mari Pilli Subhash Chandra Bose inta chestondi tana kumarudu Surya Prakash rajakeeya bhavishyattu kosamata. ఆ పని జనసేనలో పూర్తి అవుతుంది అన్నది ఇప్పుడు ఆ పెద్దాయన నమ్మకం. పిల్లి 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా రామచంద్రాపురం నుండి గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ 15 ఏళ్లకు అంటే 2004లోనే గెలిచారు. అది కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గానే గెలిచారు. అక్కడ వైఎస్ఆర్ బలం బలగంతో వచ్చిన గెలుపది. అక్కడి నుండే పిల్లి వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడైపోయారు. వైఎస్ మరణం తర్వాత జగన్తో నడిచారు, పదవులు పొందారు కూడా. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. పిల్లి శిష్యుడిగా ఉన్న వేణు ఎదిగి మంత్రి అయ్యారు. మరి ఎక్కడ చెడిందో తెలియదు కానీ పిల్లి ఆయన్ని పూర్తిగా కాదంటున్నారు. అయితే ఇదంతా తన కొడుకుని రాజకీయంగా ముందుకు తేవడం కోసమే తప్ప మరొకటి కాదని మంత్రివర్గీయులు చెబుతున్నారు. మంత్రి వేణు కూడా ఆదివారం రామచంద్రాపురంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనకు ఎప్పటికీ రాజకీయ గురువే అని మాట్లాడారు. కానీ పిల్లి మాత్రం ఈ విషయంలో జగన్ మాట కూడా వినడం లేదు. నా కొడుకుకి కాకుండా నా కింద పనిచేసిన శిష్యుడికి టికెట్ ఇస్తారా అన్నది పిల్లి ఆవేదన. వేణుకి టికెట్ ఇస్తే తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాకు చెప్పారు. పోనీ తెలుగుదేశం నుండి పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నిస్తే అప్పటి పరిస్థితుల్ని బట్టి అని పిల్లి సమాధానాన్ని దాటవేశారు. దీంతో వైసీపీలో కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీకి వెళ్లరని తాజా వార్తల్ని బట్టి తెలుస్తోంది. ఆయన జనసేన తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అంటున్నారు. పవన్ వారాహి యాత్ర తర్వాత జనసేన గోదావరి జిల్లాలలో బలపడింది అనే సంకేతాలు వస్తున్నాయి. గ్రాఫ్ కూడా పెరిగిందని అంటున్నారు. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ అడుగులు జనసేన వైపు పడుతున్నాయి అంటున్నారు. ఇప్పటికే జనసేన నుండి కూడా ఆయన లైన్ క్లియర్ చేసుకుని ఉంటారు అన్న టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ చివరికి ఏ గూటికి చేరుతారో అనేది.